సార్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చెప్పండి సార్ మనకి శ్రీశైలం హైవే రోడ్లో ఉంది సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసరికి సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ అని చెప్పేసి 25 ఇయర్స్ కంపెనీ సార్ మంది ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రాజెక్ట్ చేసాము తెలంగాణ కూడా మొహబత్ నగర్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము ఆంధ్రలో వైజాగ్ కాకినాడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కూడా మన ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాము అన్నమాట ప్రజెంట్ ఉన్న వెంచర్ ఏ లొకేషన్లో ఉంది సార్ ప్రజెంట్ నడుస్తున్న లొకేషన్ శ్రీశైలం హైవే రోడ్లో మనకి మహేశ్వరం దాటిన తర్వాత కొత్తూరు అని విలేజ్ వస్తుందండి కొత్తూరు విలేజ్లో విలేజ్ దగ్గర మనకి ఆపోజిట్ ఫార్మసిటీ ముచ్చల ఫార్మసిటీ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఒక దగ్గర దగ్గర 20,000 ఎకర్స్ ప్లాన్ చేసింది దానికి ఆపోజిట్ మన ప్రాజెక్ట్ వస్తుంది హైవే నుంచి వెరీ నియర్ బై అండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంది మనకి శ్రీశైలం హైవే రోడ్ నుంచి తుక్కుగూడ నుంచి 15 కిలోమీటర్లు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఉంటుందన్నమాట అక్కడి నుంచి ఒక 14-15 కిలోమీటర్లు వస్తుంది మన మహేశ్వర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి వెరీ నియర్ బై డిస్టెన్స్ అంటే 8 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు అనమాట చాలా మంచి ప్రాజెక్ట్ అండి మంచి కంపెనీ కూడా హౌ మెనీ ఏకర్స్ అండి ప్రజెంట్ మంది 45 ఎకర్స్ ప్రాజెక్ట్ మన నేమ్ మీద ఉందండి ప్రజెంట్ ఒక 55 ఎకర్స్ మనము ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మొత్తం టోటల్లో 100 ఎకర్స్ ప్రాజెక్ట్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ కస్టమర్స్ ప్రైస్ రేంజ్ ఏంటండి ప్రైస్ వచ్చేసరికి మనకి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టామండి స్లైట్ నెగషియబుల్ ఉంది ప్రైస్ కూడా మనకి దానికి ఏమి ఇబ్బంది లేదు కస్టమర్స్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మన సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్లో ప్లాట్స్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఓపెన్ ప్లాట్స్ లోన్స్ ఏమైనా వస్తాయండి లోన్స్ వస్తాయండి మనకి ప్రజెంట్ ఇప్పుడు HMDA అప్రూవల్కి వెళ్తున్నాం మనం చుట్టుపక్కల కూడా రేట్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైట్స్లో మనకి 16,000 నుంచి 18,000 ప్రైస్ నడుస్తుంది మన ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనం ఏంటంటే ఓన్లీ 12,000 పర్ లాంచింగ్ ప్రైస్ పెట్టాము HMDA ప్రపోజల్ లేఅవుట్ కాబట్టి మనము 12,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టామని అనమాట మనకి లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మనకి ముచ్చల ఫార్మసీట్ అని చెప్పేసి పెద్దది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీట్ అనమాట అది మన హైదరాబాద్లో ఉండడం మనకు గొప్ప వరం ఎందుకంటే అత్యంత పెద్ద ఫార్మసీటీ మన భారతదేశంలో అది కూడా ప్రపంచంలో 2వ అతిపెద్దది అనమాట దాని దగ్గర అమెజాన్ డేటా సెంటర్ కూడా 500 ఎకరాల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది మనకి అది ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే రోడ్ నుంచి 8 కిలోమీటర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది అనమాట అది బిగ్గెస్ట్ మనకి బాగా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ దాని దగ్గరలో వీడియోకాన్ సిటీ వాళ్ళు ఒకటి ఉంది ముచ్చల ఫార్మసీటీ కానీ మహేశ్వరంలో కూడా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా ప్రైసెస్ చాలా బాగున్నాయి మనం దాటిన తర్వాత కడతాల అమ్మవారి టెంపుల్ కానివ్వండి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఏరియా కూడా వచ్చేసరికి మనకి మాదాపూర్ హైటెక్ సిటీ ఏ విధంగా అయితే మనకి ఫార్మసీటీ హబ్గా ఉందో ఇది మనకి సాఫ్ట్వేర్ హబ్గా ఉంది ఇక్కడ అక్కడ మనకి ఫార్మసీటీ హబ్గా ఇక్కడ ఉంటుంది అనమాట అట్లా ఇది లొకేషన్ హైలైట్స్ అండి ఇది అంటే జోన్ ఏ జోన్లో వస్తుంది చెప్పండి ఇది మనకి R1 జోన్ కిందకి వస్తుందండి మనకి HMDA ప్రాజెక్ట్స్ కానివ్వండి DTC ప్రాజెక్ట్స్ మనకి దాటిన తర్వాత మనకి HMDA ఉంది అక్కడ దాటిన తర్వాత మనకి DDCP కానివ్వండి అట్లా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చుట్టుపక్కల కూడా మనకి ఈ ప్రాజెక్ట్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి అవును రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకి అంటే మనకి అన్నిటికీ మనం పర్మిషన్స్ కన్నిటికీ వెళ్తున్నాము అందుకని ప్రైస్ ఏంటంటే ప్రజెంట్ 12,000 పెట్టాం ఇఫ్ యూ మనకి ఏంటంటే ఆఫ్టర్ పర్మిషన్ HMDA పర్మిషన్ వచ్చిందంటే ఆల్రెడీ మేము కూడా 16,000 నుంచి 18,000 చేస్తాం అనమాట కన్నిటికీ పర్మిషన్స్ కన్నిటికీ మనం అన్ని సబ్మిట్ చేసాం HMDAకి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట ఫైల్ నెంబర్ టోటల్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ మనకి 45 ఎకర్స్లో మనము దగ్గర దగ్గర 200 ఎబో ప్లాట్స్ ప్లానింగ్ చేస్తున్నాము 100 ఎకర్స్ అయితే ఇంకా ఎక్కువ ప్లాట్స్ వచ్చే అవకాశం ఉందండి మనకి సైజెస్ ఎలా ఉంటాయి మినిమం సైజెస్ వచ్చేసరికి మనకి 200 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ ఉందండి 200, 300, 400, 600 ఇలా మనకి సైజెస్ అన్ని మెన్షన్ చేస్తున్నామండి ఆల్రెడీ మనకి మంచి ఆర్చ్ కూడా ఉంది ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ లేని విధంగా చాలా మంచి ఆర్చ్ కూడా ప్లాన్ చేసాము అంతపడు ఎంట్రన్స్లో మోడల్ హౌసెస్ డబల్ హౌసెస్ డబల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ కూడా ప్లాన్ చేసాము లోపల మంచి ఒక రిసార్ట్కి వెళ్తే అయితే ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అన్ని ఎంజాయ్మెంట్స్ లాగా మనకు కూడా లోపల ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి రెండు బ్యాంక్ టాల్స్ కానివ్వండి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాం ఇప్పుడు HMDA లేఅవుట్ ఏంటంటే ఓన్లీ రోడ్స్ దాని తర్వాత కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ చిన్న చిన్న డెవలప్మెంట్స్ వదిలేస్తారు కానీ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే అలా ఆలోచించకుండా కంప్లీట్గా అయితే ఎమ్యూనిటీస్ చెప్పా ఎమ్యూనిటీస్ మొత్తం కూడా మన కస్టమర్స్కి ఇస్తున్నాం అట్లా సాయి ప్రియా నుంచి హైదరాబాద్లో ఫస్ట్ వెంచరాన్ని లేదండి నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి మనకి మొహబ్బత్ DDCP కంప్లీట్ చేసేసాము ఇప్పుడు ఇది మనకి ఇదే హైవేలో మనకి డెవలప్మెంట్స్ బాగున్నాయి కాబట్టి మనం కొత్తూరు దగ్గర ఒకటి చేస్తున్నాం ఇది కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ప్రైజెస్ తగ్గించారా కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ప్రైజెస్ అంటే కొంచెం కస్టమర్స్ కూడా కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెం మనీ తీసే పరిస్థితి లేదు వాళ్ళు కూడా ప్రైస్ తగ్గించండి కొంచెం చూడండి అంటున్నారు దాంతోపాటు నాకు రిజిస్ట్రేషన్స్ కూడా ఆగిపోయినాయండి చాలా వరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కొత్తగా ధరణి పోర్టల్ అని కొత్తగా పోర్టల్ వచ్చింది ఇప్పుడు ఆ పోర్టల్ వల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్స్ మీద జనాలకు క్లారిటీ లేదు అంటే రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతాయి రిజిస్ట్రేషన్స్కి ఎలా ఉంటుంది మామూలుగా జోన్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది LRS ఎట్లా పే చేసుకోవాలి నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే ఒక మైండ్లో కస్టమర్స్కి ఒక డిస్టర్బెన్స్ అనేది ఉందన్నమాట అది కొంచెం క్లియర్ అయితే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే కొంచెం రియల్ ఎస్టేట్ పొందుకునే అవకాశం ఉంటుంది దాని మీద క్లారిటీ రాలేదు కాబట్టి మనం కూడా ప్రైస్ కొంచెం నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ